main rai. Ya. Apa apa? ఎలా మీరు ఎలా మీరు ఉండకండి మీరు ఒక జై జై పితానే జై జై పితానే వద్దు లాలే వద్దు లాలే జనసేన పార్టీ వద్దు లాలే వద్దు లాలే మొగరు రే చిన్న తోడకి ప్రసాద్ ఇచ్చండి కొంతమంది చేతులు పెట్టుకోండి ఇలా చూడనా మనకు తప్పదు నేనైతే తీస్తున్నా వీడియో దగ్గరలో ఒకరికో అడ్డు చేత ఒకసారి పదివేలు పదిహేను ఇస్తే ఇవన్నీ బాగుపడతాయి ఎక్కడ ఎత్తాడో ఏమో డబ్బులు ఎత్తాడో ఎవరు తిండి లేదు తిప్పలేదు ఎవరికి ఏమి లేదు దోళ్ళకి గడ్డి లేదు అంతా ఇచ్చాము సీరు సీరులం అటు పక్క ఇచ్చాం గడ్డి ఇవాళ ఇక్కడ ఇవ్వాలనుకున్నాం ఇంకో వర్షం వచ్చి తేడానికి లేకుండా పోయింది రేపు పెడతామా మన పిల్లలు పంపించాం వచ్చిన మళ్ళీ చాలా చాలా లక్కీ అండి చాలా లక్కీ అనమాట ఎంత కనపడితే ఎంత అలాగే ఆడుకుని ఇలా మొక్కలు కొంచెం తగిలింది అంటే పొద్దున్న వర్షం రావడం వల్ల లోడ్ అవడం అయిపోయింది ఇప్పుడు లోడ్ అవుతున్నాయి పొద్దున్నే ఇక్కడికి వచ్చేస్తాయి 10 గంటల కల్లా తీసుకెళ్తాను వచ్చింది వరకు అందరూ తరగ పవన్ కళ్యాణ్ గారు పంపించారు ఎలా ఉన్నాను మీ బంధువులు తెలిసిన చేశారా ఎలా వస్తా
తమ్ముడు వెనకరా అలా ఇలా అక్కలు పడుతుంది మొత్తం గడ్డి గురించి వర్షం గడ్డికి ఎంత కేర్ తీసుకో చూడడం గడ్డి అక్కడ దొరకడం లేదు ఏది గడ్డి ట్రాక్టర్ వచ్చి 15,000 18,000 ఆ 18,000 ఎవడో డబ్బు ఎక్కిస్తున్నారా మొత్తం అక్కడికి వెళ్ళి వచ్చాం ముందు తిరిగి వచ్చామా ఇది దోళకి గడ్డి ఏర్పాటు చేయాలండి ఎవరో ఒకరు పెడుతున్నారు దోళకి గడ్డి లేదు అందుకనే గడ్డి ఏర్పాటు చేస్తామని సరేమ్మా సైడ్గా ఉంది పవన్ కళ్యాణ్ గారు బాగున్నారా కొంచెం ఇక్కడ ఉన్నారా ఇలా వస్తాం సార్ చూసాం అన్ని తీసుకున్నారు లోన్ ఇవ్వలేదు ఎంతమంది కొడుకులమ్మా నీకు ఇది ఇది నీది
బల్పెన్ లాగమ్మా అత్తా ఏం కొనుక్కోమరి మా ఓళ్ళు పులిహేర ప్యాకెట్లు పట్టుకొచ్చారు మన నేను దోళ్ళ గడ్డి కూడా ఇయ్యాలి ఇయ్యాలనుకున్నాను మరి ఓ వర్షం వచ్చి ఆగింది రేపు పంపుతాను రేపు పట్టుకొస్తాను అమ్మా ఇల్లు వస్తా చెప్పాను అదేనమ్మా నేను 15,000 20,000 ఇమ్మని నేను డిమాండ్ చేశాను ఎలాంటి కోసమే ఇవన్నీ మీరు అన్ని మళ్ళీ తీసుకొని మళ్ళీ వేసుకోవాల్సిందే కదా ఇవన్నీ ఉండవు కదా మరి అమ్మా మళ్ళీ కట్టుకోవాలంటే అక్కడ జారిపోతుంది మరి వెళ్ళి 4 లక్షల రూపాయలు ఇచ్చిడు 5 లక్షల 60,000 5 లక్షల 60,000 మనందరినీ చూసేద్దాం పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అందరూ చూసామన్నారు కొంచెం సార్ ఇక్కడే ఉన్నారు ఆయన వస్తాం సార్ చూసా అన్ని తీసుకున్నారు లోన్ ఇవ్వలేదు ఎంతమంది కొడుకులమ్మా నీకు ఇది నీది బల్పెన్ లాగమ్మా అత్తా ఏం కొనుక్కో మరి మా ఓళ్ళు పులిహేర ప్యాకెట్లు పట్టుకొచ్చారు మన నేను దోళ్ళ గడ్డి కూడా ఇయ్యాలి ఇయ్యాలనుకున్నాను మరి ఓ వర్షం వచ్చి ఆగింది రేపు పంపుతాను రేపు పట్టుకొస్తాను అమ్మా ఇల్లు వస్తా గడ్డి పంచుతూ ఉంటున్నాం ఈ వర్షం వల్ల ఒకరికో అడ్డు వచ్చా ఒకరికొకరు ఒకసారి బాబోలు అలా అడ్డొచ్చే ఇక్కడ ఉంది తీసుకోవచ్చు కదా కెమెరా దగ్గరికి వెళ్ళిపోతారు Thank you.
మరి సలాది వారి పాలు మరి తదితర లంకలు లంక గ్రామాలైన కొత్త లంక వలసల తెప్ప అలాగే వివిధ వరద ప్రాంత ప్రాంతాలను కూడా ఈ రోజున మరి ట్రాక్టర్ మీద వచ్చి ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వరద బాధితులు అందరినీ కూడా పరామర్శించడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం నుంచి అరకొరగా సాయం అందడమే కాకుండా మరి ఆయన కనీసం 2000 రూపాయలు ఒక కుటుంబానికి ప్రకటించడం జరిగింది. ఆ 2000 రూపాయలు కూడా అందలేదు. ఆ 2000 రూపాయలు ఏ రకంగానూ కూడా ఈ లంకవాసులకి అందరికీ కూడా ఏ రకంగా కూడా సరిపోవు. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా జలమయమైన అన్ని కూడా ఇంచుమించుల్లో ఈ లంకలో మరి బడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నారు. వీళ్ళు కూడా మరి తాటాకిల్ని నిర్మించుకుని ఉన్నారు. ఇవన్నీ కూడా పూర్తిగా ఉంగిపోవడం అలాగే మొత్తం మట్టి అంతా కూడా కిందకు ఊరిపోవడం అన్నీ జరిగినాయి. కనీసం మినిమం కనీసం లేదంటే 10-15 వేలు మినిమం. ఇప్పుడు మరి కేసీఆర్ గారు 10 వేలు 20 నుంచి 20 వేల రూపాయలు ఇక్కడ ఈ లంకవాసులకి వరద బాధితులకి ఇస్తే కానీ వాళ్ళు యథాస్థాయిగా మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు. మిగిలిన కుటుంబాలు కూడా ప్రతి ఒక్క కుటుంబానికి 100 నుంచి 150 వేల రూపాయలు ఇక్కడ ఈ లంకవాసులు అందరికీ కూడా మరి నష్టం జరిగింది. ప్రభుత్వం తక్షణం మరి వెంటనే స్పందించాలి. స్పందించి బాధితులందరికీ కూడా మన పునరావాసంతో పాటు వాళ్ళకి ఆర్థికంగా కూడా వాళ్ళని ఆదుకోవాలి. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి మేమందరం కూడా ఈ లంకలో ఇప్పుడు ఇబ్బంది వరద ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న అందరినీ కూడా చూడటమే కాకుండా మరి మొట్టమొదటిగా మనం ఈ గ్రామానికి పులిహోర ప్యాకెట్లు మరి జన సైనికుల ద్వారా పంపడం జరిగింది. అలాగే పశువులకి ఘాసం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈవేళ ఇవ్వాలనుకున్నాం, వర్షం కారణంగా ఆగింది. రేపు ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మేము చేస్తాం. అలాగే నిన్నటి రోజునేమో లంకలో పశువులకి ఘాసం పంచాం. ఇదే కాకుండా రేపు రాబోయే రోజుల్లో మరి చేతనైన వరకు జనసేన పార్టీ తరఫున మరి మేము వీరంతకీ అండగా ఉండాలని చెప్పేసి మేము నిర్ణయించుకుని సెలవు తీసుకున్నాం. జై జనసేన, జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. क्या क्या हाल है मतलब
మరి గత 4 రోజుల నుంచి కూడా వరద ప్రాంతాల్లో మరి ఇబ్బంది పడుతున్న రైతులు ఎవరైతే ఉన్నారో మరి పశువులు ఏయైతే పశువులు ఉన్నాయో ఈ పశువులకు ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి ఒక గడ్డి బరకు కూడా వాళ్ళకి దాణా ఇవ్వడం అనేది జరగలేదు ఇక్కడ రైతులందరూ కూడా మరి నిన్నటి రోజున మొత్తం నియోజకవర్గంలో ఉన్న లక్క గ్రామాలన్నీ కూడా తిరిగి పరిశీలన చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా మరి ఎవరైతే ఈ వరదలో ముంపులో మరి ఇబ్బంది పడుతున్న మరి రైతులు మరి ఇక్కడ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో లంక గ్రామాల్లో వారందరూ కూడా ఈ పశువులన్నీ కూడా ఏటుకట్టున అలాగే బ్రిడ్జిల మీద తీసుకొచ్చి వాటి ప్రాణాలు కాపాడే పరిస్థితి వాళ్ళకి ఎక్కడ కూడా ఇంతవరకు కూడా ఏ రకంగా కూడా ప్రభుత్వం నుంచి ఎక్కడ దాణా సప్లై చేయడం అనేది జరగలేదు వారు ఒక్కడే కోరారు మాకు ఏదో రకంగా ఎంతో కొంత గడ్డి మాకు ఇప్పించండి బాబు మా పశువులకి ఆహారం పెట్టండి బాబు అని చెప్పేసి అడిగిన తీరు ఏదైతే ఉందో అది చేద బాధ కలిగించింది జనసేన పార్టీ తరఫున ఏదో సాయం చేయాలని ఖచ్చితంగా మధ్యస్థులు ఇచ్చిన ఆదేశాల మేరకు ఖచ్చితంగా నా కష్టార్జితంలో సొమ్ముతో ఈవేళ 6 ట్రాక్టర్లు గడ్డి కొనడం జరిగింది మొదటి విడతగా ఈరోజు ఇక్కడ మరి లంకాపట అనేలంకలో మరి ఈ మూగజీవులకి ఈ రైతులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మరి వచ్చినంత వరకు కూడా ఆ 2 ట్రాక్టర్లు పంచాలని నిర్ణయించుకున్నాం అలాగే రేపటి రోజున సలదవారు లంక అక్కడ ఒక 2 ట్రాక్టర్ల గడ్డిని మరి ఇవ్వాలని ఆలోచించి పెట్టుకున్నాం అలాగే రేపు మధ్యాహ్నం నుండి మరి పోగలంక గ్రామం అది కూడా పూర్తిగా జలమయమైంది ఆ పశువులు కూడా మేతలేదు వాటికి కూడా మనం ఒక 2 ట్రాక్టర్ల గడ్డి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం తర్వాత కూడా ఈ ఎవరైతే ఈ లంక గ్రామస్తులు ఉన్నారో వారికి కూడా మాకు చేతనైన సయం ఇంకా చేయడానికి కూడా మేము జనసేన పార్టీ తరఫున మరి మిగిలిన ఇంకా చాలామంది మేము ఎంతో కొంత మేము సాయం చేస్తామని మరి ఎదురుకొచ్చే కార్యక్రమంలో దానికి కూడా మేము సిద్ధంగా మరి అధ్యక్షుల వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఖచ్చితంగా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రజలకు ఎప్పుడు కూడా అండగా ఉండేది జనసేన పార్టీ అని అలాగే ఈవేళ కౌలు రైతులకి కష్టాలు ఉన్న రైతుకి ఒక్కొక్క రైతుకి ఇవాళ ఆయన కష్టార్జితం 5 కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ 3,000 మందికి ఒక్కొక్కగా కౌలు రైతుకి కూడా 1,00,000 రూపాయలు ఇస్తున్న ఆ మహనీయుడికి ఎప్పుడు కూడా మరి ఏ పదవి మీద ఆశ లేదు మరి అలాగే ఇంకో దాని మీద ఏమో లేదు ఎప్పుడు కూడా ఓడిపోయినా గెలిచినా జనసేన పార్టీ ప్రజల పక్షాన ఉంటుందని చెప్పడంలో అలాగే నిరంతరం ఆయన అడుగుజాడల్లో ఆయన చెప్పిన విధంగా ప్రతి విషయంలోనూ కూడా ఆయన ఆశయాలే మరి పరమార్థంగా మీరు పార్టీని ముందుకు తీసుకెళ్తారని మరి తెలుపుకుంటూ అలాగే ఈ లంక వాసులు ఎవరైతే ఉన్నారో ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ మోగజీవులన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మేము ప్రారంభించబోతా ఉన్నాం ఇది మరొకసారి మరి రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు ఎప్పుడు కూడా జనసేన పార్టీ అండకూడదని చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు చాలా వచ్చాయి మరి గత 4 రోజుల నుంచి కూడా మరి కురుస్తున్న వర్షాల వల్ల కానివ్వండి పైనుంచి కురుస్తున్న వర్షాల వల్ల కానివ్వండి ఈ కనివిని ఎరగని ఉపత్తు మరి వేళ కోనసీమ జిల్లాకి మరి వేళ కోనసీమ ప్రాంతం అంతా కూడా అన్ని గ్రామాల్లోని కూడా అన్ని మండలాల్లోని కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా కోనసీమ ఏరియా అంతా కూడా లంక గ్రామాలన్నీ కూడా జలమయమైనవి ముఖ్యంగా నేను ముమ్మడివరం నియోజకవర్గంలో మరి నిన్నటి రోజున అన్నీ కూడా గ్రామాలన్నీ లంక గ్రామాలన్నీ తిరగడం జరిగింది పూర్తిగా జలమయమైనవి గతిగా 35 సంవత్సరాల తర్వాత
వచ్చిన ఒక ఉపద్రంగా ఇది ప్రతి ఇంట్లో కూడా ఇవాళ టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ మొత్తం అన్నీ కూడా తడిసిపోయినాయి. మోటార్లు నీరు తోడుకునే మన మోటార్లు ఇంట్లో వేసిన మోటార్లు కానీ అన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి. ఈవేళ ఒక్కొక్క ఇంటికి కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా 100 నుంచి 150 రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నష్టం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, తాటాకిళ్ళు ఉన్నాయంటే ఇప్పుడు డాబాలు ఉంటే కదా తీసేసిన తర్వాత ఏదో కొద్దో గొప్ప వాళ్ళని మరమ్మతు చేసుకోవాలన్నా కనీసం 5-10 వేల రూపాయలు ఖచ్చితంగా 10-15 వేల రూపాయలు లేని వాళ్ళు కూడా మరమ్మతు చేసుకోలేరు. ఒక గుడిసెలు ఉన్న వాళ్ళు ఎలా గుడిసెలు నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా 20 నుంచి 25 వేల రూపాయలు ఖచ్చితంగా ఆ గుడిసెలు మళ్ళీ అలాగే యాజ్ టీజ్గా నిలబెట్టుకోవాలంటే అది పరిస్థితి ఉంది. ఒక గుడిసి ఒక తాటాకిళ్ళు ఉన్న మళ్ళీ ఇంటి యజమాని మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవాలంటే చాలా కష్టం. కనుక ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి తెలంగాణ ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారు ఒక కుటుంబానికి వచ్చి 10 వేల రూపాయలు ప్రకటించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీడియా పూర్వకంగా. ఖచ్చితంగా 15 వేల నుంచి 20 వేల రూపాయలు అలాగే తాటాకిళ్ళోళ్ళకి 20 వేల నుంచి 25 వేల రూపాయలు ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మరి ఏదో మంచినీళ్ళు ఇచ్చాము ఏదో పులిహోర ప్యాకెట్లు ఇచ్చామంటే కాదు. ఖచ్చితంగా ఆ నష్టానికి ఖచ్చితంగా వారి అందరికీ కూడా మరి ఏదైతే ఉందో ఆర్థిక సాయం చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 151 సీట్లు వేళ ప్రజలు అధికారాన్ని ఇచ్చిన తర్వాత మరి ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా ఈవేళ మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది మూగజీవులకి ఆహారం లేదని ఇక్కడ రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి. మాకేమొద్దు బాబు కనీసం గడ్డి అన్న మాకు ఎంతో కొంత గడ్డి మాకు ఇవ్వండి అని చెప్పేసానంటే వారు ప్రయత్నం వారు చేశారు, మా ప్రయత్నం మేము చేసాం. ఎక్కడ కూడా గడ్డి దొరికే పరిస్థితి కూడా లేదు. ఆ గడ్డి ఒకవేళ ఉన్నప్పటికీ కూడా చాలా ఖరీదుతో కూడుకున్నదని చెప్పేసి వారంతా బాధపడుతూ ఉంటే మేము 6 ట్రాక్టర్లు జనసేన పార్టీ తరఫున నేను నియోజకవర్గ ఇన్ఛార్జిగా వీళ్ళందరినీ ఆదుకునే నిమిత్తం నేను కొనుగోలు చేయడం జరిగింది. దానికి ముందుగా ఈరోజు ఇక్కడ లంకాప్రాణిలంక ఈ రైతులందరికీ కూడా ఈ పశువులు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ 2 ట్రాక్టర్లను ఈ రోజున ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే రేపు మార్నింగ్ సలాదివారి లంక ఆ కోనలంక అన్నీ ఉన్నాయి, అక్కడ కూడా ఒక 2 ట్రాక్టర్లు. అలాగే మళ్ళీ పోగలంక అక్కడ కూడా ఒక 2 ట్రాక్టర్లు. ఈవేళ రేపు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్దేశించుకున్నాం. ఎల్లుండి కార్యక్రమానికి మళ్ళీ ఈ లంక నీరు తీసిన తర్వాత మరి మేము ఇంకా చేయగలిగినంత కూడా ఈ లంక వాసులందరికీ కూడా మేము చేయడానికి జనసేన పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం. మాకు అధికారం ఉన్నా లేకపోయినా కూడా జనసేన పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండే పార్టీ అని చెప్పేసి ఖచ్చితంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.